అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. భార్యను మోడల్ గా చూడాలని ఆ భర్త కోరుకున్నాడు. ఇక ఇంత ఆయన కోరిక తీర్చడం కోసం భార్య బ్యూటీ పార్లర్కు వెళ్ళింది. జుట్టు బాగా పొడవు కావాలని చెప్పింది. దీంతో వారు ఏదో ఆయిల్ని ఇచ్చారు. ఆ నూనెను రోజుకు తలకు పట్టించడం మొదలుపెట్టింది. ఇక అప్పటి నుంచి ఆమెకు మరో సమస్య మొదలైంది. జుట్టు పొడవుగా పెరగడం ఏమో కానీ ఊహించని పరిణామంలో ఆ మహిళ అవాక్కయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. జుట్టు కోసం ఆ మహిళ ఏదో చేయబోతే మరేదో అయింది. జుట్టు పెరగడమేమో కానీ ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి లబోదిబోం అంటోంది. ఆమె చేసిన తప్పేంటంటే తన భర్త కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో ఆ మహిళ ఓ బ్యూటీ పార్లర్కు వెళ్ళింది. జుట్టు బాగా పొడవు కావాలని చెప్పింది. దీంతో వారు ఏదో ఆయిల్ని ఇచ్చారు. ఆ నూనెను తలకు పట్టించిన నాటి నుంచి ఆమెకు మరో సమస్య మొదలైంది. జుట్టు పొడవుగా పెరగడం సంగతి పక్కనుంచితే ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్లోని పాత బస్తీలో చోటు చేసుకుంది. పాతబస్తీకి చెందిన ఓ మహిళ హ్యాబిట్స్ లో బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. తనను మోడల్ గా చూడాలనుకుంటున్న భర్త కోరికను తీర్చడమే తన ప్రయత్నమని, ఎలాగైనా తన సమస్యకు దారి చూపాలంటూ వారికి చెప్పింది. దీంతో వారు ఏవేవో సూచనలు చేశారు. బ్యూటీషియన్ చెప్పినట్లు పొడుగ్గా ఉన్న హెయిర్ ని కట్ చేయించుకుంది. ఆ తర్వాత బ్యూటీషియన్ హెయిర్ ఆయిల్ పెట్టింది. అంతా బాగానే ఉందనుకొని సంతోషంగా ఉండగానే మరో సమస్య ఆమెను వెంటాడింది. బ్యూటీషియన్ చెప్పినట్లు జుట్టు కోసం చికిత్స చేసుకుంటే ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. నూనెతో మర్దన చేయగానే ఉన్న జుట్టు మొత్తం ఊడి చేతికి రావడంతో కంగు తిన్న బాధితురాలు ఇంటికి పరుగులు తీసింది. భార్య హెయిర్ ఊడిపోవడం చూసి భర్త షాక్ కి గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఊడిపోతున్న వెంట్రుకలను పట్టుకొని ఆ మహిళ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. సదరు పార్లర్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇదెక్కడ విచిత్రం అని పోలీసులు ఆవక్కయ్యారు. తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. तो आज हम लोग यहाँ पर हैबिट्स पुलिस स्टेशन में हैं. हमारे साथ बहुत बड़ा तकलीफ दे दी है लोग हम को. ये हैबिट्स पे जो चिराग अली गली है वहाँ पर क्वींस ब्यूटी पार्लर है. वहाँ पर यू नो कलर कराने गए थे बाल के लिए. बाल कलर करो बोल तो उन्हें जो ओनर है वहाँ की नसरीन उनके बाल काट दी. और इन्होंने जब पलट के पूछी क्या हुआ मेरे बाल के को कट कर रहे बोल तो नहीं 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 पहले कलर करने से पहले हेयर सेट करना पड़ता उसके बाद में कलर करते बोल तो अच्छी बात है बोल के बैठे तक पूरे बालां काट दिए. बोले मेरे बालां क्यों काट रहे बोलते भी है तो नहीं नहीं आप ठहरो मैं बोलती 5 मिनट 10 मिनट बोल के ऐसे बोलते इनके बालां काट के वो कुछ गर्म लगाए इनको भाप लगाने की वजह से 1 घंटा कुछ रखे तो पूरे यहाँ पे पूरे बाल चले गए. उन्होंने थोड़ा बताने के लिए बहुत वो कर रहे क्योंकि उन्होंने जॉब करते हैं. उन्होंने कुछ घर में एक जिम्मेदार पर्सन है उनके बच्चे हैं उन्होंने बेचारे जॉब करे तो पता ये चला कि आप लोगों को कोई शैम्पू दिए थे केमिकल वाला वो लगाने पे पूरे बाल चले. शैम्पू भी दिए थे उन्होंने केमिकल वाला वही बोल रही थी मैं भी तो वो लगाने से इनको पूरा इन्फेक्शन हो गया था. ये पूरा सूजन आ गई थी तो उन्होंने बोले कॉल करके जब बाजी आप बोले बाल आते लेकिन वो लगाने से इन्फेक्शन फैल रहा मेरे को बोल तो बोली देखो तुम ऐसे सबर करो 10-15 दिन ठीक हो जाता नहीं हुआ तो मैं फिर तुम्हारा ट्रीटमेंट करती हूँ मैं बोलती हूँ बोल के ऐसे बोले इन्होंने बोले मैं जाके मेरे बहनों लोगों को बोलती हूँ कंप्लेंट देने लगाती हूँ तो अगर कंप्लेंट दी तो अच्छी बात नहीं रहती बोल के इनको धमकी देने से डर के किसको भी नहीं बोले. अब इनके हस्बैंड बेचारे गुस्सा करके इनको भेज दिए तो हमारे घर में आके थे 3 दिन से हमारे घर में आके थे तो हम लोगों को बोले इन कल बोले तो हम लोग पुलिस ठीक है चलो बात करेंगे बोल के पहले पार्लरगंज जाके पुलिस वालों को बुलाए तो पार्लर में रह के उन्हें बोली मैं नहीं हूँ बाहर हूँ मैं 3 घंटे लगते आए तक वेट करो बोल तो इनके पास से मैं फोन लेके बोली 3 घंटे लगते तो हम लोग क्या नौकर है आपके వాడి కోరిక తీర్చాలని ఎంతో ఆశపడిన ఆ మహిళకు చివరకు నిరాశ మిగిలింది. ఇది అత్యాశనో లేక అవకాశం ఉందని ప్రయత్నించిందో కానీ కారణాలు ఏవైనా ఆ మహిళ ఏదో చేయబోతుందే మరేదో అయ్యింది. ఉన్న జుట్టు మొత్తం పోవడంతో ఇప్పుడు లబోదిబోమంటుంది. కాబట్టి మహిళలారా ఇలాంటి ఆయిల్స్ వాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.